ओके हाय गाइस वेलकम टू अवर चैनल मेरे चूस्तुन्नारु नल्गोंड अब्बाई चैनल नेनु वच्चेसी मी नवदीप्ని अयिते इदो ई रोज वच्चेसी चिन्न ओक फोटो एडिटिंग गुरिंचि अयिते चेप्दाम अनुकुंटुन्नानु अयिते ई मध्यलो रीसेंट गा अयिते नन्नु चाला मंदि अयिते अडुगुतुन्नारु अन्न ओक फोटो एडिटिंग कोसम मंचि अप्लिकेशन चेप्पंडि अन्न अनि अयिते दानि गुरिंचि अयिते नेनु अयिते ओक चिन्न వీడియోని అయితే తీసుకొచ్చాను. ఇదేంటి ఏం లేదండి, జస్ట్ మన ఫేస్ క్లీన్గా రాకుండా చాలామందికి అయితే పింపుల్స్ బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎలా రిమూవ్ చేయాలో చాలామందికి అయితే తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను అవి ఎలా రిమూవ్ చేయాలి, ఏ విధంగా ఏ యాప్ తోటి యూజ్ చేయాలి, ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది నేను అయితే చిన్న వీడియో అయితే తీస్తున్నాను. అయితే వెయిట్ ఇంకోటి ఈ వీడియోలో ఏంటంటే చిన్న సర్ప్రైజ్ ఉంది. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సర్ప్రైజ్ ఏంటంటే నేను వీడియో మధ్యలో రావచ్చు, వీడియో లాస్ట్లో ఇవ్వచ్చు, మధ్యలో ఇవ్వచ్చు, ఎక్కడంటే అక్కడ ఇవ్వచ్చు. కాబట్టి వీడియో ఏంటంటే స్టెప్ బై స్టెప్ వాచ్ అయితే చేయండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ మీకే అర్థం కాదు, నేనైతే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే లెట్స్ వాచ్ ఇట్. ఓకే గైస్, ఫస్ట్ అయితే ఈ అప్లికేషన్ అయితే నేనైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఈ అప్లికేషన్ మీ దగ్గర లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ఓపెన్ చేయండి, ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది, ఈ ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఒకసారి అయితే ఈ ఫోటోని అయితే జూమ్ చేసుకుంటే ఇక్కడ మీకు అయితే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ పింపుల్స్ అనేది చాలా బ్లాక్ స్పాట్స్ పింపుల్స్ అనేది చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడైతే నేను చెప్తాను. అయితే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ ఉన్న టూల్స్ అన్నీ కనిపిస్తాయి. అయితే ఇందులో మనం వచ్చేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా హీలింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ బ్రష్ పక్కన. అయితే మనం దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో అదైతే నేనైతే జూమ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అయితే ఇక్కడ కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి కదా, నేనైతే వాటిని అయితే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకొని సింపుల్గా అవి బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే ఒక ట్యాప్ అయితే చేయండి. చూసారా, ఇప్పుడు 2 మినిట్స్ కాదు 1 మినిట్ విత్ ఇన్ సెకండ్లో అయితే బ్లాక్ స్పాట్ అయితే వెళ్ళిపోయింది. ఓకే ఈ విధంగా అయితే మీరైతే మీ బ్లాక్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే సింపుల్గా 1 డాట్ అనేది ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. బ్లాక్ స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఎక్కడున్నా సరే సింపుల్గా చూసారా, 1 ప్రెస్ ఇస్తే చాలండి ఆటోమేటిక్గా వెళ్తుంది. ఓకే ఈ విధంగా అయితే మనమైతే ఎక్కడన్నా బ్లాక్ స్పాట్స్ ఉంటే మాత్రం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనమైతే సింపుల్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇంకా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనకు బ్లాక్ స్పాట్ పంటే ఇమేజ్ స్టార్టింగ్లో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ అయితే చేసుకోండి. మీరు అయితే ఒక్కసారి అయితే చూడండి, 2 కంపారిజన్ చేసుకోండి. ఇప్పుడైతే మనకైతే బ్లాక్ స్పాట్స్ అయితే 100% అయితే రిమూవ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం ఫోటో కొంచెం బ్లాక్ ఉంది కాబట్టి ఇప్పుడు వైట్ చేద్దాం. దాన్ని కూడా సేమ్ బ్రష్ బటన్ క్లిక్ చేసి పెన్సిల్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్టివిటీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ అంటే ఎక్కడ మీరు వైట్నెస్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే చేసేసి మీరు 2 వేళ్లతోటి అయితే ఇలా అయితే చేసుకోండి. అయితే మీకైతే ఇక్కడ రెడ్ వస్తుంది కదా, ఎంతవరకు రెడ్ వస్తుందో అంతవరకు అయితే ఇక్కడ వైట్ అనేది అవుతుంది. మీకు ఎంత వైట్ కావాలనుకుంటే అంత వైట్ అయితే చేసుకోవచ్చు. ఓకే మళ్ళీ ఇక్కడ వేరే సైడ్ చేయాలనుకున్నారనుకోండి, మళ్ళీ సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ కింద ఇంకో ప్లేస్ బటన్ కనిపిస్తుంది ఐస్ పక్కన, దాన్ని అయితే క్లిక్ చేసి మళ్ళీ ఏ ప్లేస్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో అయితే అదైతే పెట్టేయాలి. ఓకే ఇల్లాక మనకి ఇక్కడ కాలేదు కదా, ఓకే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ కూడా పెంచేసుకోండి. ఓకే ఈ విధంగా అయితే పెంచేసుకొని అయితే మీరైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. అయితే మళ్ళీ పెన్సిల్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ సెలెక్టివిటీ క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక ఏరియాని సెలెక్ట్ అయితే చేసుకోండి, ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్రష్ అది ఇప్పుడు బీ కనిపిస్తుంది కదా, బీ అంటే బ్రైట్నెస్. ఇప్పుడు పైకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని మనకు కనిపిస్తుంటాయి. ఓకే ఇందులో మనకు 4th ఆప్షన్ స్ట్రక్చర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఓకే మీరు ఎంతవరకు చేయాలనుకుంటున్నారో అంతవరకు అయితే ఒక ఏరియాని అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఓకే ఈ విధంగా అయితే కొంచెం అయితే ఇట్లా తగ్గించుకోండి. ఇది ఏంటంటే ఫేస్ని స్మూత్నెస్ చేస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఫేస్ని స్మూత్ అవుతుంది స్పేస్. ఓకే నేనైతే కొంచెం అయితే పెట్టేసిన, ఇంకా కొంత ఏరియా మనకు స్మూత్ కాలేదు కాబట్టి సేమ్ 4th ఆప్షను.
ఓకే ఈ విధంగా అయితే స్మూత్నెస్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి ఫేస్ ఇంత మనకు ఫస్ట్లో చూసినప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడైతే ఏ విధంగా ఉంది అయితే మీకు 100% తెలుస్తుంది. ఒకవేళ మీరు మళ్ళీ బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటున్నారనుకోండి సింపుల్గా మళ్ళీ అయితే ఇచ్చేసేసి మళ్ళీ అయితే మీరైతే బ్రైట్నెస్ అయితే ఇచ్చుకోవచ్చు, అంటే ఇమేజ్కి కలర్ఫుల్నెస్ అనేది ఇవ్వచ్చు. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెన్సిల్ బటన్ క్లిక్ చేసి ఫస్ట్ ఓకే ఇక్కడ హెచ్డిఆర్ స్కేప్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ చాలా థిక్ అయిపోతుంది. ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకోండి మనకైతే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంది. ఓకే ఇది పెంచేసినాక బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా అయింది మనకైతే. అయితే మీకు డౌట్ అవ్వచ్చు ఫేస్ కూడా ఖరాబ్ అవుతుందిగా అనుకోవచ్చు, ఫేస్ అయితే మనకేం కాదు. అయితే ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టాప్లో 3 ఉన్నాయి కదా, 3 ఆప్షన్లలో ఇట్లా ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే వీవ్ ఎడిట్స్ అని ఉంటుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనం రీసెంట్గా హెచ్డిఆర్ ఉంది కదా ఓకే దీన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 100 పెట్టుకోండి. 100 పెట్టుకొని ఇక్కడ ఓన్లీ ఫేస్ కాకుండా బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఇట్లా రఫ్ చేయండి. రఫ్ చేస్తే అది కలర్ఫుల్గా అయితే వచ్చేస్తుంది. ఓకే గాయ్స్ ఈ విధంగా అయితే మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్ ఫుల్ కలర్ఫుల్గా అయితే ఇవ్వచ్చు. ఒకసారి మీరు ఇల్లాక బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి అంత ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి సింపుల్గా మీరైతే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే మీకు బ్యాక్ అయితే వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసి ఇమేజ్ని అయితే సేవ్ అయితే చేసుకోండి. ఓకే గాయ్స్ సర్ప్రైజ్ అయితే ఒక 10 మెంబర్స్ వరకు అయితే నేనైతే వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళ ఎడిట్ చేసి ఫ్రీగా ఎడిట్ చేసిద్దామని అనుకుంటున్నాను. ఒకసారి డిస్ప్లే మీద నా మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఆ మెయిల్ ఐడికి అయితే నాకైతే ఫొటోస్ అయితే సెండ్ చేయండి. ఒకసారి అయితే నేను ఫొటోస్ సెండ్ చేసినాక కదా ఆ మెయిల్ ఐడి నేనైతే చెక్ చేసుకుంటాను. వన్స్ నా సబ్స్క్రైబరా, మన ఛానల్ సబ్స్క్రైబరా, లేదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా అనేది నేనైతే చెక్ చేస్తాను. చెక్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే 100% నేనైతే ఫొటో అయితే ఫ్రీగా ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళ మీదకి నేనైతే రిటర్న్ అయితే సెండ్ చేస్తాను. వన్స్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మనకైతే ఫొటోస్ పంపించారనుకోండి నేనైతే వా ఫోటోని అయితే ఎలిజిబుల్ చేయను, ఎడిటింగ్ కూడా చేయను, సారీ. కాబట్టి మన ఛానల్ని అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని అయితే యాక్టివేషన్ చేసుకోండి, డైలీ అయితే ఫాలో అయితే ట్రై చేయండి. ఓకే గాయ్స్ ఐ హోప్ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసి మన వీడియోని అయితే కొంచెం బూస్టప్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేసేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. జై హింద్.